ఏం మాట్లాడుతున్నావు బే, భోసుడిగా ఏమో ఇట్లా చూపిస్తున్నావు మీడియాకి, మీడియాకి ఇట్లా చూపిస్తున్నావు, ఏం చూపిస్తున్నావురా? దాంతే ఇటుకరాయి కడతాం బిడ్డ, చెప్తున్నా నేను దాంతే ఇటుకరాయి కడతాం. ఎండుకారం వేసి ఇటుకరాయి కడితే తెలుస్తుంది బిడ్డ నీకు. తెలంగాణ ప్రజలకి నమస్కారం. నా పేరు కొలన్ అమర్నాథ్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ సిన్సియర్ కార్యకర్త, మైనం తల్లి హనుమంతరావు గారి కరుడు ఘటన అభిమానిని, మరి వాళ్ళ తమ్ముని. ఈ ముఖ్య కారణం, ఇవాళ ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే, ఇది మా దౌర్భాగ్యం. వాస్తవానికి ఒక నీచ్ కమీనే లుచ్చ లఫంగ పావాడి కౌశిక్ రెడ్డి అన్న దద్దమ్మ డకోటగాడు ఇవాళ మళ్ళా మా పేరు ప్రస్తావించి, మైనం పిల్ల నా పేరు ప్రస్తావించి మాట్లాడడం జరిగింది. అరే కౌశిక్ రెడ్డి, నువ్వు రాసుకో, ఇవాళ కాసుకో. నువ్వు ఎన్నో సంవత్సరాల నుంచి రాజకీయాలనున్న మంచి నాయకులు కడియం శ్రీహరి గారు, కడియం శ్రీహరి గారి కోసం ఎట్లా పడితే అట్లా మాట్లాడుతావు. హైదరాబాద్లో ఎన్నో సంవత్సరాల నుంచి ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యే ఉన్న దానం నాగేందర్ గారు, తన కోసం నువ్వు ఎట్లా పడితే అట్లా మాట్లాడుతావు. మొన్న మొన్న ఇవాళ నువ్వు ఎవరికైతే ఎట్టి చాకరీ చేస్తున్నావో, ఇవాళ ఎక్కడైతే చెరుచాకరీ చేస్తున్నావో, వాళ్ళ ప్రభుత్వంలో ఉన్న మాజీ స్పీకర్ గారు పోచారం శ్రీనివాసరెడ్డి కోసం ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నావు. మళ్ళా ఇవాళ మా పేరు, మైనం, మరి ముఖ్యంగా మైనం పిల్లన్న పేరు ప్రస్తావించి ఏదో అల్వాళ్ళ తిట్టిండట, తిట్టనట, 50,000తో ఓడిపోయినట. ఏం మాట్లాడుతున్నావురా? హైదరాబాద్ ప్రజలు మీ దొడ్డుముకోడు మాజీ ముఖ్యమంత్రి గారు వారు చేసిన కథలకి మోసపోయిరు. మీకు నిజంగా నిజాయితీ ఉంటే మీ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు హైదరాబాద్లో, ఆయన కాలర్ ఎగరేస్తున్నారు కదా సన్నాసి, ఇవాళ మీ పార్టీ ఎమ్మెల్యేలను రాజీనామా చేయమని చెప్పు. రాజీనామా చేసిన తర్వాత ఇవాళ గెలుస్తారా గెలవరా చూసుకుందాం, ప్రజలు నిర్ణయిస్తారు. ఏం మాట్లాడుతున్నారా మీరు? 4 కోట్ల రూపాయలు ప్రజలకు హైకోర్టులో ఉద్యోగాలు పెట్టిస్తా అని చెప్పిన విషయం వాస్తవం కాదా దొంగ? మోసాలకి మోసగానిరా నువ్వు. మహిళాలోకంని నిన్నటికి నిన్న చీరలు గాజులు చూపించి కించపరిచినావు. ఎలక్షన్లో బిడ్డని ఇంట ఇంట్లో సంసారం తీసుకొచ్చి బయట పెట్టినావు. అంటే నీ అంత లుచ్చాగాడు ఎవడనుంటాడు ఆరాబాయ్? నువ్వు ఎమ్మెల్యేవా? ఎన్ని రోజులైందిరా నువ్వు ఎమ్మెల్యే అయ్యి? నువ్వు మాట్లాడే మాటలేంది? నీ బ్రోకరిజం ఏం చెప్పాలి ఆరాబాయ్? ఏడ బ్రోకరిజం చేస్తావు, ఏడ కోవర్ట్ పనులు చేస్తావు. నేను ఇవాళ మరి ముఖ్యంగా ఒక విషయం పోలీస్ అధికారులను రిక్వెస్ట్ చేస్తున్నా, స్పెషల్లీ ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ చేసే అధికారులను నేను రిక్వెస్ట్ చేస్తున్నా. పెద్దమ్మ తల్లి గుడి దగ్గర, జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి గుడి దగ్గర ఒక బిల్డింగ్లో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మొత్తం ఆడికేంచే ఫోన్ ట్యాపింగ్లు మనం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఆయన ఫోన్ ట్యాపింగ్లు చేసి ఆడి నుంచే ఇదంతా కార్యాచరణ నడిపించారు. వీడు మా కోసం మాట్లాడే స్థాయి అయింది కౌశిక్ రెడ్డిది. అరే మైనం పెళ్లి హనుమంతరావు కోసం ఒక విషయం ఇవాళ నేను వివరించదలుచుకున్నా. నేను కొలన్ అమర్నాథ్ రెడ్డిని, తెలంగాణ ఉద్యమంలో నా మీద దాదాపు ఎన్నో కేసులున్నాయి. నీకంటే మరి సిన్సియర్గా నువ్వు ఏ పార్టీలో అయితే ఉన్నావో ఆ పార్టీ వాళ్ళ కోసం, ఆ పార్టీ ఆ మాజీ ముఖ్యమంత్రి కొడుకు కోసం నేను కష్టపడ్డా, చాలా సిన్సియర్గా ఉన్నా. ఉద్యమకారుణ్ణి అనే ఒక పేరు నాకు ఉన్నది. నేను ఇవాళ మీడియా సమక్షంలో అడుగుతున్నా, నువ్వు చేసే ఈ లుచ్చా పనులు, నువ్వు చేసే ఏవైతే క్రెడిట్ నాకు వస్తుంది, ఏది మా ఎవరి మీద మాట్లాడినా క్రెడిట్ నాకు వస్తుంది, రేపు రాబోయే కొన్ని రోజులలో మా ప్రభుత్వం వస్తుంది, ప్రభుత్వం వస్తే నేనేదో అయితా అని ఏదైతే నువ్వు కలలు కంటున్నావో బిడ్డ, మైనం పెళ్లి సైనికులు ఇక్కడ ఉన్నారు, మైనం పెళ్లి హనుమంతరావు గారు మా వెనకాల ఉన్నారు. మీ ప్రభుత్వం వచ్చేది లేదు, పీగేది లేదు.
కొన్ని రోజులైతే ఆడే వ్యక్తాడు. ఏం మాట్లాడుతున్నావు బే, భోసుడికే ఏమో ఇట్లా చూపిస్తున్నావు మీడియాకి, మీడియాకి ఇట్లా చూపిస్తున్నావు. ఏం చూపిస్తున్నావురా? దాంతే ఇటుకరాయి కడతాం బిడ్డ, చెప్తున్నా నేను దాంతే ఇటుకరాయి కడతాం. ఎండుకారం వేసి ఇటుకరాయి కడితే తెలుస్తుంది బిడ్డ నీకు. పెద్ద పీకుడు కానివని పెద్ద కథలు ఉన్నాయి నీవి, నీ తమాషా. నువ్వు ఏం మాట్లాడుతున్నావు? అరే లండన్లో చదువుకునే టైంలో, లండన్లో జాబ్ చేసే టైంలో తెలంగాణ కోసం మనం ఏదో ఒక మన మన రోల్ ఉండాలి అనే ఉద్దేశంతో ఉద్యోగాలు ఇచ్చిపెట్టుకొని నీకంటే సిన్సియర్గా పనిచేసినాం రా. అదే కేటీఆర్ కోసం నీకంటే సిన్సియర్గా పనిచేసినాం. వాడో తోపు వానికి, వాని కృషి చేయడానికే నువ్వో తోపు కానివి, బచ్చగానివి. కౌశిక్ రెడ్డి, రేపు 11 గంటలకి నువ్వు ఏదైతే మేడ్చల్కి రాబోతున్నావో, నువ్వు మేడ్చల్కి వచ్చే ముందు ఈ మేడ్చల్లు హైదరాబాద్ డిస్టిక్ బార్డర్లో బోయిన్పల్లి దగ్గర మైనంపల్లి కరుడు కట్టిన అభిమానులు, మైనంపల్లి సైనికులు కాంగ్రెస్ పార్టీ తరఫున మేము అక్కడ ఉంటాము, మీకు స్వాగతం చెప్పి మీరు ఎక్కడ పోతారో పోరు ఇగాడి నుంచి. మీకు ఆడ చెప్పుల దండలు వేస్తామా, ఇంకేమైనా వేస్తామా? ఆడ చూసుకుందాం. ఇక తిరుగుడు కొట్టుడు ఇవాళ నీ ఇంట్లో ఏదైతే సంఘటన జరిగిందో అది నథింగ్ రా బేట. రెండు రాళ్ళు కొడితేనే ఓ పెద్ద పరిశాన్ అవుతున్నావు. రేపు పొద్దుగాల 10 గంటలకి నువ్వు బోయిన్పల్లి మీదకెళ్చే మేడ్చల్పో, మేము ఆడానికి స్వాగతం చెప్తాం. చెప్పిన తర్వాత ఏందో తేల్చుకుందాం. నువ్వా నేనా? నీ ఇంట్లో గుసాయించి రెండు రాళ్ళు కొట్టగానే అంత బాధపడుతున్నావే? తక్షణమే ఆ కేటీఆర్ స్పందిస్తాడు ట్విట్టర్లో, తక్షణమే ఆ హరీష్ రావు స్పందిస్తాడు. అరే మీకు నిజంగా దమ్ముంటే రా భయ్, మమ్మల్ని అన్నారు కదా మల్కాజ్గిరిలో ఓడిపోయినామని. సరే ఆ దురదృష్టం పబ్లిక్ నమ్మిర్రు, ఆడ దొంగ ఓట్లు చేపించుకుండు. ఈడోటి దొంగ రాజశేఖర్ రెడ్డి గారు ఆ దొంగ ఓట్లు చేపించుకొని మీరు ఏ రకంగానో సరే ప్రజలు కూడా కేసీఆర్ ఏదో హైదరాబాద్ని ఉద్ధరించిండని నమ్మిర్రు. ఇప్పుడు ప్రజలకు రియలైజేషన్ ఉందిరా భయ్, పబ్లిక్ రియలైజ్ అయ్యింది. ఇప్పుడు 50,000గా లక్ష మెజారిటీతో గెలుస్తాం. సరే మల్కాజ్గిరి పక్కకు పెట్టు ఒక్క నిమిషం, సిద్దిపేట రాజీనామా చేపి, సిరిసిల్ల రాజీనామా చేపి, నువ్వు ఏడ నీ హుజూరాబాద్ రాజీనామా చేయి. నువ్వు ఏడంటాడ మేమే పోటీ చేస్తాం. చిత్తు చిత్తు ఓడిపోతారు బిడ్డా మీరు, చిత్తు చిత్తు. వారియర్స్ రా, మైనంపల్లి అభిమానులు అంటే వారియర్స్, మైనంపల్లి హనుమంతరావు గారు అంటే వారియర్ రా భయ్. ఉద్యమం టైంలా మేము ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ కోసం ఉద్యమం కోసం కష్టపడుతుంటే మెదక్ డిస్టిక్లా తను ఒక్కడే ఎమ్మెల్యే టీడీపీ నుంచి, తను ఒక్కడే అందరికి జవాబు చెప్పి ఒకడే ఏకైక ఎమ్మెల్యే ఆ మెదక్ డిస్టిక్ మొత్తంలా. అరే ఆయన ముందు నుంచి వారియర్ రా భయ్, ఆయన సాహసం, ఆయన జీవితమే సాహసం. మేమంత కష్టపడి సిన్సియర్గా ఉంటే మమ్మల్ని రోడ్ పాలు చేసిన కేటీఆర్ నీ చెంచడానికి చెప్పు, మాతోటి పెట్టుకుండే మంచిది కాదు. నువ్వు నీ చెంచగాడు, ఇంకా నీతో పాటు ఉన్న ఎవరు? కౌశిక్ రెడ్డితో పాటు ఒక పని చేయవా కేటీఆర్, నువ్వు కూడా రావారే పొద్దుగాల చూసుకుందాం ఏదో ఏదో బస్తికా సవాల్. ఏం మాట్లాడుతున్నావా మీరు, తమాషాలు అయిపోయినాయి. చూసుకుంటా ఇంటూ ఉంటే ఇక చెప్తా, చెప్పురా సోమలింగం అంటే వినురా రామలింగం అన్నట్టున్నాయి మీ కథలు. ఎద్దుకి కట్టేసి బిడ్డ హైదరాబాద్ అంటే తిప్పుతాం నేను. నువ్వు చేసిన శవయాత్రలు, నువ్వు చేద్దాం అనుకున్న శవయాత్రలు ప్రజలందరికీ గుర్తున్నాయి. నీ ఇంట్లో నన్ను తీసుకొచ్చి బజార్ పాలు చేసినావు. నిన్ను ఒక జోకర్, ఒక నేను ఇందాకనే చెప్పిన నీచ్, కమీనా, లుచ్చ, లఫంగా, దకోటా, బేవార్స్, ఇంకేమేం పదాలు ఉన్నాయో ఇంకా గలీజ్ మాటలు చాలా ఉంటాయి ఉత పదాలు తెలంగాణలో, కానీ ప్రజలందరూ వింటే మంచిది కాదు. నువ్వు శవాల మీద ప్యాలాలు ఏరుకునే బుచ్చ గాన్వి కౌశిక్ రెడ్డి, శవాల మీద ప్యాలాలు ఏరుకునే బుచ్చ గాన్వి నువ్వు. నువ్వు హుజూరాబాద్కి 1,000 కోట్ల రూపాయలు తీసుకొని నిధులు డెవలప్ చేస్తా అని నీ ఇంట్లోని నీ ఇంట్లోని బజార్ పాలు చేసి చెప్పించినావు. మరి ఏమిరా బిడ్డ 1,000 కోట్లు ఏవి? హుజూరాబాద్ ప్రజలు పరిశాన్ ఉన్నారు, హుజూరాబాద్ ప్రజలు రోజు అడుగుతున్నారు, వాళ్ళకి జవాబు చెప్పురా పోయి. నువ్వు నువ్వు ఈడ హైదరాబాద్లో, మా హైదరాబాద్లో ఉంటూ వండుకుంటూ నువ్వు హుజూరాబాద్ కాన్స్టిట్యున్సీకి పోకుండా ఈడ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. వాళ్ళని చూసుకుంటా, వీళ్ళని చూసుకుంటా, మర్యాద లేదు, గౌరవం లేదు నాయకులంటే.
ఎదుటోళ్ళతో ఎలా మాట్లాడాలో సంస్కారం లేదు. సంస్కారం లేని ముండా కొడుక రే కౌశిక్, భోసిడికే నీకు చెప్తున్నాను రాసి పెట్టుకో, రేపు పొద్దుగాల రా బాంచంద్ చూసుకుందాం. మేం మైనంపల్లి అభిమానులను ఒకరు గుర్తు పెట్టుకోరా రే, కింద పడ్డ మీద పడ్డ బాంచంద్ దేనికన్నా సిద్ధం రా రే, సావనికేనన్నా సిద్ధం, సంపనీకేనన్నా సిద్ధం, బిడ్డ రే పొద్దుగాల రా, నువ్వో నేను తేల్చుకుందాం.